మావోయిస్టుల చేతిలో చనిపోయినటువంటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమగారు, వీళ్ళిద్దరూ చనిపోయినటువంటి నేపథ్యానికి సంబంధించిన కారణాలు అన్వేషిస్తుంటే నేరుగా అవి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకే వెళుతున్నాయేనని చాలా స్పష్టంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే కిడారి హత్య వెనుక కుట్ర అక్కడున్నటువంటి ఓ ఎంపీటీసీ సభ్యుడు, ఓ మండల స్థాయి నాయకుడు సహాయం చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఉప్పందించటం కారణంగానే కిడారి సర్వేశ్వరరావు హత్యగావింపబడ్డాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి రాజకీయ ఆనవాయితీ ప్రకారం అమెరికా నుంచి అడుగు పెట్టంగానే అరకుకు వెళ్ళి ఆ సర్వేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించిన తరువాత ఈ హత్యల వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందేనని, తన రాజకీయ చరిత్ర అంతా కూడా ఇతరుల మీద బురద జల్లటం ద్వారానే పబ్బం గడుపుకునేటువంటి ముఖ్యమంత్రి, ఇది వైసీపీ నాయకుల కుట్ర కోణం నుంచి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ అనుమానాలు కూడా ఉన్నాయని ఈయన, ఆయన తాబేదారులైనటువంటి అనుయాయులు కొద్దిమంది వైసీపీ నాయకులే ఈ హత్య చేయించినారని చెప్పటము, ఈ రోజున చాలా విస్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులే తమ సొంత శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి హత్యగావించటానికి దోహదకారులయ్యారోనని పోలీసు విచారణలో తేలింది అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టమైనటువంటి కథనం రూపంలో రాయటం జరిగింది. చంద్రబాబు నాయుడు తనకు అడ్డొచ్చినటువంటి రాజకీయ ప్రత్యర్థులనందరినీ కూడా తుదముట్టించటంలో ఏనాడు వెనుకంజ వేయనటువంటి నిరంకుశ హంతక రాజకీయాలు చేసిన నిరిపిన ఘనత చంద్రబాబు రాజకీయ చరిత్రది. చంద్రబాబు నాయుడు గారు గతంలో వంగవీటి మోహనరంగా గారిని హత్య చేయటంలో ఆయన పాత్ర ఉన్నదినని ఆనాటి హోంశాఖ మంత్రి హరిరామ జోగయ్య గారు తన ఆత్మకథలో రాయటం జరిగింది. రాఘవేంద్రరావు అనేటువంటి ఐఏఎస్ అధికారిని విజయవాడ నడిబొడ్డున స్కూటర్ మీద గుద్ది చంపిన హత్య వెనుక తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుని యొక్క పాత్ర ఉందినని ఆ రోజున కథనాలు వచ్చినాయి. పరిటాల రవి మరణం తరువాత మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని అగ్గి చేయండి, నుగ్గిపాలు చేయండినని చంద్రబాబే అన్నట్టుగా ఆయన పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి నేతలంతా కూడా చెప్పటం జరిగింది. చంద్రబాబు తనను విభేదించేటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఏమాత్రము కూడా ఉపేక్షించక ఎవరితోనైనా పగ సాధించేటువంటి స్వభావము కలిగినటువంటి రక్త చేతులు ఉన్న వ్యక్తి, రక్తంతో మలినం కాబడ్డటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తన మరణ వాంగ్మూలంలో నక్సలైట్లు చంపటానికి క్షణమాత్రపు ముందు
పార్టీ మారినందుకు నువ్వు ఎంత డబ్బులు పుచ్చుకున్నావు అని అంటే 12 కోట్లు పుచ్చుకున్నాను అన్నటువంటి మాట సర్వేశ్వరరావు చెప్పాడు అని తనకు గన్మెన్లుగా ఉన్నటువంటి పోలీసు వాళ్లే చెప్పినట్టుగా చాలా స్పష్టంగా బయటికి వచ్చింది. చంద్రబాబు ముఠా ఎంత బుకాయించినా వైసీపీ శాసనసభ్యుల్ని కొన్నారు కొన్నారు అని మేము ఎంతగా మొత్తుకున్నా మా నియోజకవర్గాల అభివృద్ధిని కాంక్షించి మేమంతా వైసీపీను వీడామునని ఆ వీడినటువంటి అమ్ముడు పోయినటువంటి శాసనసభ్యుల చేత చంద్రబాబు చెప్పించి వాళ్ళని పశువులను కొన్నట్టుగా కొన్నారు అనటానికి సర్వేశ్వరరావు మరణ వాంగ్మూలము కంటే ఆధారం మరొంకొక్క అవసరమే లేదు. ఈ మావోయిస్టుల హత్యల వెనుక అక్కడ జరిగినటువంటి అక్రమ మైనింగ్ దందా ఉందని, సర్వేశ్వరరావు చేసినటువంటి మైనింగులలో అక్రమాలు జరిగాయని అంతకు పూర్వం దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా ఆ అక్రమ మైనింగ్ మీద, సర్వేశ్వరరావుకు సంబంధించిన మైనింగుల మీద ఫైన్లు కూడా కట్టడం జరిగింది అన్నటువంటి విషయాలు బయటికి రావాలి. అది పచ్చి నిజం. తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత 1 రూపాయి ఫైన్ లేదు, 1 రోజు మైనింగ్ ఆపినటువంటి ప్రసక్తి రానే లేదు. కేవలం అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నదని, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు అన్నటువంటి వాళ్ళ రాజకీయ ఆర్థిక నేపథ్యంలో జరిగినటువంటి దారుణానికి సహకరించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గంజాయి వ్యాపారము చేసేటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మూల బిందువులుగా స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తున్న స్థానిక తెలుగుదేశం పార్టీ మండల ఎంపీటీసీ స్థాయి నాయకులే మావోయిస్టులతో చేతులు కలపటం వలన ఈ హత్యలు జరిగాయి అన్నది సుస్పష్టంగా తేలిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు అమరావతిలో తోటలు తగలబెట్టి వైసీపీ నాయకులు కాల్చినారు అని చెప్పటానికి విశ్వ ప్రయత్నం చేసి తనకు అనుకూల మీడియాలో కథనాలు రాయించి వైసీపీ నాయకుల మీద కేసులు బనాయించటానికి ప్రయత్నం చేసినాడు. తునిలో రైలును చంద్రబాబే తగలబెట్టించి కాపు ఉద్యమానికి తీరని ద్రోహం చేసి కాపులకు బీసీలుగా చేస్తాను అనేటువంటి మోసపూరిత వాగ్దానము చేసి రగిలిన కాపు గుండెలు రోడ్ల మీదికి వస్తే దాన్ని ఆ నిప్పులో చలికాంచుకోవటానికి చంద్రబాబు నాయుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టించి అది వైసీపీ నాయకుల పనేనని మా మీద ముద్ర వేసి సాక్షాత్తు నన్ను దాంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా సిఐడి ద్వారా పిలిపించి 3 రోజుల పాటు విచారణ కూడా చేయించి ఆధారాలు ఏమీ లేక తమ మీద దొరికిన ఆధారాల కోసమని మూలాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు ఆదేశానుసారమే తగలబెట్టారు అన్నటువంటి వాస్తవాలు బయటికి వస్తాయి. కాబట్టి సిఐడి విచారణనే నిలుపుదల చేయించినాడు. ఓ పోలీస్ స్టేషన్ను తగలబెట్టించి ఎస్ఐతో సహా అనేక మంది కానిస్టేబుళ్లను కొట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైలును తగలబెట్టితే ఇప్పటి వరకు ఒక్క
నిందితుడు పట్టుబడలా. పట్టుబడటానికి కారణం దాన్ని తగలబెట్టింది చంద్రబాబు కనుక. అమాయకంగా ఉండేటువంటి వైసీపీ నాయకుల మీద ఎవరినో ఒకరిని కేసులకు బలి చేసి లోపలికి తోయించేటువంటి ప్రయత్నం చేసి వీలుకాక ఈరోజు విచారణను నిలిపేసినాడు. ఈరోజు ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ హత్యకు దోహదకారులు అని వచ్చిన తరువాత చంద్రబాబు బెంబేలెత్తిపోయి ఈ విచారణను కూడా పక్కదారి మళ్లించేటువంటి ప్రమాదం ఉన్నది. హత్య జరిగేటువంటి సమయానికి చంద్రబాబు గారు అమెరికా టూర్లో ఉన్నారు. ఓ అబద్ధపు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించటానికి వెళ్ళినట్టుగా ఫోజులు కొట్టినాడు. డీజీపీ గారు అమెరికాలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులంతా కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ ముఠాను ఏ రకంగా గెలిపించాలానని ఈ హత్యలు జరిగిన 15 రోజుల ముందు నుంచి హైదరాబాదులో మకాం వేసి ఆంధ్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అంతా కూడా చంద్రబాబుకు పచ్చచొక్కాలు తొడుక్కున్నటువంటి ఏజెంట్లకు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రమంతా విస్తృతంగా తమ కార్యక్రమాలు చేయటం ద్వారా నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యి, అది ఉద్దేశపూర్వకంగా కూడా చేసి ఉండొచ్చునేమో, నిఘా వ్యవస్థ నిద్రావస్థితిలోకి వెళ్ళిపోవటం కారణంగా అసలు పట్టించుకోకపోవటమే నేపథ్యంగా మావోయిస్టుల హెచ్చరికలు ఉండినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వాళ్లకు భద్రతను కల్పించకుండా తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉప్పందించటం కారణంగా ఇద్దరు, ఒకరు ప్రజాప్రతినిధి మరొకరు మాజీ ప్రతినిధి, హత్యకు గురి కావడం అంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటైనటువంటి విషయం మరొక్కటి లేదు. ఈ హత్యలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి. చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. ఈ రోజున నీ నాయకులే ఈ రకంగా హత్యలకు తలుపులు తెరిచి అక్కడున్నటువంటి మరో నాయకుడు ఎవడినో ఈ సర్వేశ్వరరావును అడ్డు తొలగింపజేస్తే మరొకండి శాసనసభ్యునిగా గెలుపంప చేయటానికి పట్టుతున్నటువంటి కుట్ర అన్నటువంటి కారణాలు కూడా బయటికి వచ్చాయి. ఎంత దారుణం, ఎంత దగ, ఎంత మోసం! ఇలా చంద్రబాబు పాలన శాంతి భద్రతల కాపాడటంలో వైఫల్యం, సామాజిక భద్రతను కల్పించటంలో వైఫల్యం, ఉద్యోగస్తులకు భద్రత కల్పించటంలో వైఫల్యం. ఒక్క ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఆ మహిళలకు, డ్వాక్రా మహిళలకు ఇస్తాను అన్న రుణమాఫీ లేదు. చేసినటువంటివన్నీ కూడా అబద్ధాలు, మోసాలు, వంచేటువంటి హామీలు, కేవలం అధికార లాలసతో, అధికార దుగ్ధతో తనను ఎదిరించేటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా మట్టు పట్టించాలా, మట్టు పెట్టాలా అన్నటువంటి అజెండాతో ఈ రోజున ఇంత దురాఘాతాలకు, ఇంత దుర్మార్గాలకు బరి తెగిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని అంటే దానికి ఖచ్చితంగా చంద్రబాబు యొక్క విశృంఖల రాజకీయ లబ్ధి కోసమని చేస్తున్న అఘాయిత్యాలు, అకృత్యాల వలనే ఇంతగా బరి తెగించినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.